సభలో తమ పార్టీని సైకో పార్టీగా అచ్చెన్నాయుడు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పార్టీని సైకో పార్టీ అంటే ఎమ్మెల్యేలంతా సైకోలా అని ప్రశ్నించారు. సభ్యులు ఎన్నుకున్న ప్రజలు కూడా టీడీపీ దృష్టిలో సైకోలేనా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఎంత అనైతికంగా ఉందో, ఎంత విలువలు లేకుండా ఉందో, ఎంత హుందాతనం లోపించి పరిపాలిస్తుందో ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు నిన్న చాలా చెప్పాడు, నీతి గురించి చెప్పాడు, నియమాల గురించి చెప్పాడు, హుందాతనం గురించి చెప్పాడు, పద్ధతుల గురించి చెప్పాడు. ముందు మీ సభ్యులకు చెప్తున్నావా అని అడుగుతున్నాం, మీ మంత్రులకు నేర్పిస్తున్నావా అని అడుగుతున్నాం, ముందు నీకు నీతి నియమాలు ఉన్నాయా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల చేత ఓట్లేయించుకుని 67 స్థానాలు గెలుచుకున్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీని ఒక సైకో పార్టీ అని మాట్లాడడం, ఇదా మీ మంత్రులకు మీరు నేర్పించింది? వీళ్ళ మంత్రులు వీళ్ళకి ఆహరైతుంది పార్టీని సైకో అంటే, శాసనసభ్యులను సైకోలంటే శాసనసభ్యులకు ఓట్లేసిన జనాలు కూడా సైకోలేనా? అంటే ప్రజలను కూడా అవమానపరుస్తున్నారా?